బయటపడ్డాయి. కారు నెంబర్ ఏపీ 15BN3438 ఆధారంగా చనిపోయిన వారు లక్ష్మీపూర్కు చెందిన నారెడ్డి సత్యనారాయణ రెడ్డి, అతని భార్య రాధ, కూతురు వినయశ్రీగా గుర్తించారు. సత్యనారాయణ రెడ్డి రాధిక పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బావ సోదరిగా గుర్తించారు. గత నెల 27న కూతురు భార్యతో కలిసి సత్యనారాయణ రెడ్డి కారులో బయటకు వెళ్లారని, అప్పటి నుంచి వారు జాడలేదని తెలుస్తోంది. తన సోదరి కుటుంబం తరచూ విహారయాత్రలకు వెళ్తుంటారని, అయితే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని, సాధ్యమైనంత త్వరలో పూర్తి వివరాలను అందిస్తామని చెప్పారు. కరీంనగర్ లో సత్యనారాయణ రెడ్డికి ఫెర్టిలైజర్ దుకాణం ఉందని, కూతురు వినయశ్రీ నిజామాబాద్ లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుందని తెలుస్తోంది. సత్యనారాయణ రెడ్డి భార్య రాధిక మల్కాపూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పటి నుంచి భార్య భర్తలు మానసికంగా కుంగిపోయారని, తరచూ వైద్యం కోసం హైదరాబాద్ వెళ్తుంటారని వారి బంధువులు చెబుతున్నారు. గత నెల 20 నుంచి వారు కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురైన బంధువులు బ్యాంకు కాలనీలోని వారి ఇంటి తాళాలు పగలగొట్టి తనిఖీ చేశారని తెలుస్తుంది. విదేశాలకు వెళ్లి ఉంటారేమోనన్న అనుమానంతో ఎయిర్పోర్ట్ లో కూడా ఆరా తీశారు. అయితే ముగ్గురు మిస్ అయ్యి అన్ని రోజులైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఘటన ప్రమాదశాత్తు జరిగిందా లేక ప్రమాదం వెనుక మరో కోణం ఏదైనా ఉందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య కూతురుకు తెలియకుండా సత్యనారాయణ రెడ్డి ముందు నిర్ణయించుకున్న ప్రకారం రాత్రిపూట కారులోకి కారును దూకించి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని వాదన వినపడుతోంది. కరీంనగర్ సమీపంలోని కాకతీయ కెనాల్ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. నెల రోజుల్లో మూడు ప్రమాదాల్లో ఆరుగురి ప్రాణాలను బలికొంది. తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం కాలువల పడి మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాద ఘటనలు పలు అనుమానాలకు తావిస్తుంది. 20 రోజుల క్రితం అదృశ్యమైన ఇంతవరకు వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇది హత్య లేక ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. రాజు రహదారిపై మృత్యు కేంద్రంగా మారిన కాకతీయ కెనాల్ దగ్గర నుంచి అసలు ప్రమాదం ఎలా జరిగిందో మా ప్రతినిధి విజేందర్ రెడ్డి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. రహదారి పక్కన కెనాల్ కాకతీయ కెనాల్ ఉంటుంది. కెనాల్ వద్ద ఈ ప్రమాదాలకు వినయంగా మారినట్టు అయితే నిన్న బైక్ ఇక్కడ ఒక బైక్ ఇదే ప్రాంతంలో ఇక్కడ ఈ పురుగులు కళ్ళలో పురుగులు పడడంతో బైక్తో సహా దంపతులు ప్రదీప్ అదేవిధంగా వారి భార్య కార్య కూడా ఇద్దరు కూడా బైక్తో సహా ఈ కెనాల్లో పడడం జరిగింది. కెనాల్లో పడ్డ క్రమంలో ఆ ప్రదీప్ను పోలీసులు వెలికి తీయగా కావ్య గల్లంతు కావడం జరిగింది. ఆ గల్లంతు అయిన కావ్య కోసం గాలి చర్యలో భాగంగా కెనాల్కు నీటిని నిలిపివేయడంతో ఈ రోజు ఉదయం ఒక కారు ఓక్స్ వ్యాగన్ కారు బయటపడింది. ఆ కారులో ముగ్గురు మృతదేహాలు లభించడం. ఆ కారు కూడా ఇదే ప్రాంతంలో మనం చూసుకున్నాం ప్రస్తుతం ఇదే బ్రిడ్జ్ వద్ద ఇదే ప్రాంతం నుంచి ఈ దూసుకెళ్లి అందులో పడ్డట్టుగా భావిస్తున్నాం. అయితే పడ్డ ఆనవాళ్ళు మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఇది జనవరి 27వ తారీఖున బ్యాంకాల నుంచి హైదరాబాద్కు నారెడ్డి సత్యనారాయణ రెడ్డి అతని భార్య రాధిక అదేవిధంగా వినయశ్రీ ముగ్గురు కూడా బయలుదేరడం జరిగింది. ఆ ముగ్గురు కూడా ఇదే కారులో బయలుదేరిన క్రమంలో కారు ఇక్కడ నుంచే పడుతుంది ప్రాథమికంగా భావిస్తున్నారు. కారు ప్రమాదవశాత్తు ఇంట్లోకి దూసుకెళ్ళిందా లేక వారు ఎట్లా పడ్డారు అనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ప్రాథమిక నిర్ధారణ మాత్రం రోడ్డు ప్రమాదంలో భాగంగా కారు కెనాల్లోకి ఈ బ్రిడ్జ్ పక్క నుంచే దూసుకెళ్ళి పడిందని చెప్తున్నారు. కారు వెలికి తీసిన ప్రదేశంలో ప్రస్తుతం మనం ఉన్నాం. చూస్తున్నాం ఇక్కడికి వెళ్ళి కారు అంటే బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ వద్ద రాజు రహదారిపై వెళ్తున్న కారు ఈ కెనాల్లో పడడం జరిగింది. అక్కడ నుంచి దాదాపు కిలోమీటర్ వరకు కూడా కారు కొట్టుకురావడం జరిగింది. ఆ కారు ఇదే ప్రదేశంలో నిలిచిపోవడంతో ఈ రోజు మార్నింగ్ ఇక్కడ రైతులు గుర్తించి ఒక కారు కెనాల్లో ఉందనేది చెప్పడంతో పోలీసులు వచ్చి ఆ కారును వెలికి తీయడం జరిగింది. చూస్తున్న కారు అచ్చులు కూడా ఇప్పటికీ ఆ కెనాల్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే కారు ఈ నీటిని నిలిపివేయడంతో కారు కనపడంతో పోలీసులు వచ్చి ఆ కారును వెలికి తీశారు. ఆ కారు కూడా మనం చూస్తున్న కారు కూడా డ్యామేజ్ అయింది. కారు ముగ్గురు మృతదేహాలు అంటే సత్యనారాయణ రెడ్డి అతని భార్య రాధిక అదేవిధంగా కూతురు వినయశ్రీ ముగ్గురు కూడా ఇదే కారులో కుల్లిపోయిన దశలో మృతదేహాలు బయటపడడం జరిగింది. వారు గత నెల 27న ఇంటి నుంచి ఇదే కారులో అంటే ఏపీ 15BN3438 ఓక్స్ వ్యాగన్ కారులో కరీంనగర్ బ్యాంకాల నుంచి హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ బయలుదేరిన క్రమంలో వీళ్ళు ప్రమాదానికి గురైనట్టుగా భావిస్తున్నారు. అయితే కారు పడ్డ ప్రదేశం నుంచి దాదాపు కిలోమీటర్ వరకు ఆ నీటిలో వరదలు కొట్టుకురావడంతో కారు పల్టీలు పడుతూ రావడంతో ఇక్కడ దాకా రావడంతో కారు కూడా డ్యామేజ్ కావడం జరిగింది. అయితే కారు పరిస్థితి చూస్తే మాత్రం ఇది యాక్సిడెంట్గా అంటే ఏదో వాహనం ఢీకొట్టినట్టు మాత్రం లేదు. ఈ కారు ప్రమాదానికి గురై కెనాల్లో దూసుకుపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. అయితే కారులో అటు ముందు భాగం కానీ వెనుక భాగం కానీ అంటే వెనుక నుంచి ఏదైనా వెహికల్ డాష్ ఇస్తే ముందుకు దూసుకెళ్లి కెనాల్లో పడ్డ ఆనవాళ్ళు మాత్రం కనిపించడం లేదనేది డీటీసీ స్పష్టం చేయడం జరిగింది. చూస్తున్నాం కారులో లోపల భాగం ఇలాంటి డ్యామేజ్ లేదు, వెనుక భాగం కూడా డ్యామేజ్ లేదు, ముందు భాగం మాత్రం కొంత ఈ డ్యామేజ్గా కనిపిస్తుంది. అయితే ఈ డ్యామేజ్ మాత్రం అక్కడ పడ్డ కారు కిలోమీటర్ వరకు కూడా పల్టీలు కొడుతూ ఇక్కడ దాకా రావడం వల్లనే ఈ డ్యామేజ్ ఉన్నది. వేరే వాహనం ఢీకొట్టినట్ల ఆనవాళ్ళు లేవనేది అటు డీటీసీ కానీ పోలీసులు కానీ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదానికి అనేక అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే కారు ప్రమాదవశాత్తు అందులో పడిందా లేకుంటే కావాలని వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ అయితే చేశారా అనేది మాత్రం ఒక అనుమానం వ్యక్తమవుతుంది. పోలీసులు మాత్రం ప్రాథమికంగా మాత్రం దీన్ని రోడ్డు ప్రమాదంగా మాత్రం నిర్ధారించడం జరిగింది, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. అయితే విచారణలో తేలుతుంది. ఇప్పటికే ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ తోటి విచారణ జరుపుతున్నాము. అయితే రెండు కోణాలు, ఒకటి రోడ్డు ప్రమాదమా లేకుంటే ఆ కుటుంబ సభ్యులు సూసైడ్ చేసుకోవడానికి కారులో బయలుదేరి రాత్రి కూడా ఇందులో దూసుకెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారనే కోణంలో రెండు కోణాలు
కెనాల్లో విచారణ జరుగుతున్నామని చెప్తున్నారు. మొత్తానికి ఈ ప్రమాదం అంటే ఒక బైక్ నిన్న పడడం, ఆ బైక్ కోసం ఆ బైక్తో సహా మహిళ కావ్య అదృశ్య అంటే బెల్లంతో కావడం, ఆమె కోసం కాలువలో నీటి నింపేయడంతో ఏకంగా కారు లభించడం, కారులో ముగ్గురు మృతదేహం లభించడం ఒక వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఒక నెల రోజుల్లో 3 ప్రమాదాలు, 6 ప్రాణాలు ఈ కెనాల్లో పోవడం జరిగింది. వీడియో అమర్తో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్. కరీంనగర్ సమీపంలోని కాకతీయ కెనాల్ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. నెల రోజుల్లో 3 ప్రమాదాల్లో 6 ప్రాణాలను బలికొంది. తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం కాలువలో పడి మృత్యువాత పడ్డారు. అయితే కాకతీయ కెనాల్ వారబందీ అమలు, కెనాల్ చుట్టూ రెయిలింగ్ వేస్తే ప్రమాదాలు నివారించవచ్చని స్థానిక రైతులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజేందర్ రెడ్డి అందిస్తారు. కరీంనగర్ సమీపంలోని కాకతీయ కెనాల్ ప్రాణాలను హరించే విధంగా మారింది. ఎందుకంటే నెల రోజుల్లో 3 ప్రమాదాలు, 6 ప్రాణాలను బలిగొంది. నెల రోజుల క్రితం కారు ఈ కెనాల్లో దూసుకెళ్లడంతో ఇద్దరు భార్యభర్తలు సుల్తానాబాద్ చెందిన శ్రీనివాసు స్వరూప ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన మర్చిపోక ముందే నిన్న బైక్తో సహా దంపతులు ఇద్దరు, సందీప్ కావ్య ఇద్దరు కూడా ఈ కాలువలో పడడం జరిగింది. అయితే కావ్య ప్రాణాలు కోల్పోగా సందీప్ ప్రాణ పరిస్థితిలో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. తాజాగా ఈ గత నెల రోజుల క్రితం అంటే జనవరి 27 తారీఖున కారు కూడా అంటే సత్యనారాయణ రెడ్డి, రాధిక, వినయశ్రీకి సంబంధించిన ముగ్గురు కుటుంబ సభ్యులతో బయలుదేరిన కారు కూడా ఇందులో వోక్స్ వ్యాగన్ కారు పడడం జరిగింది. అప్పటి నుంచి కూడా కారు ఈ కాలువలో ఫుల్గా నీళ్లు ఉండడంతో ఆ కారు బయట కనబడకపోవడం వల్ల ఎవరు గుర్తించలేదు. ఈ కాలువలో నీళ్లు ఫుల్గా ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే రాజు రహదారి పక్కన కూడా సరైన రైలింగ్ లేకపోవడం ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఇంతకుముందు కాలువ ఉన్నప్పుడు వారబందీ లెక్క వారం రోజులు ఇచ్చారు, వారం రోజులు బంద్ చేసారు. అటువంటి మూమెంట్లో కూడా కాలువ తక్కువ, నీళ్లు తక్కువ విడుదల చేసారు. అటువంటిప్పుడు ఏమన్నా సరే పొద్దున్నాక డేలు ఏమన్నా జరిగే ఉంటే చూసి కాపాడు. వర్షాకాలంలో స్టార్ట్ చేసి అంటే ఇంతవరకు కూడా కాలువ ఇప్పుడు బంద్ చేయలేదు. మళ్ళీ ఇచ్చుడు కూడా 4,400 క్యూసెక్ల నీళ్ళు ఇస్తాను. ఆ రకంగా ఇచ్చేసరికి కూడా ఇటు రైతులకు ఇబ్బంది అవుతుంది, అటు ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. అక్కడ బ్రిడ్జ్ సైడ్ గోడ లేక మొన్న అప్పట్లో ఒక కారు అయితే ఈ కారు అయింది, మొన్న నిన్న నైట్ బైక్ కూడా పడిపోయింది. ఈ కాలువ నీళ్లు అనేది కొంచెం తక్కువ చేసి ఆ పాత పద్ధతిలో వారబంది లెక్క ఇస్తే ఉంటే కొంతవరకు ఈ ఇటువంటి ప్రమాదాలను అరికట్టవచ్చు. ఇప్పుడు ఇది 20 రోజుల కింద పడ్డది. అది కూడా నిన్న వడగుట్ల ఈ కాలువ బంద్ చేస్తే వీళ్ళు దొరికి ఒకవేళ లేకపోయి ఉంటే మాత్రం మళ్ళీ ఎప్పటిలోనూ మేము బంద్ చేసి అప్పటి వరకు మొత్తం సేవలు అప్పటివరకు కూడా ఎవరు తెలియకపోతుంది. వీడియో జర్నలిస్ట్ అమర్తో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్.